అందరికీ నమస్కారం. ఈరోజు మనం అతిశక్తివంతమైన వారాహి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం చెప్పుకుంటున్నాము. మన ఛానల్లో ఇదివరకే కిరాత వారాహి అమ్మవారి విశేషాలు, స్తోత్రములు, కవచములు ఉన్నవి. కావున అందరూ కూడా కిరాత వారాహి అమ్మవారి సాధన చేసి ఫలితాన్ని పొందండి. కిరాత వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనది. మన శత్రువులను తరిమి తరిమి కొడుతుంది, ఉరుకులు పరుగులు పెడుతుంది. వాళ్ళు మనకి ఎటువంటి హాను చేయకుండా మనల్ని సంరక్షణగా ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. ఉరుకులు పరుగులు పెట్టే శత్రువులను తరిమి తరిమి కొడుతూనే ఉంటుంది. కావున భక్తి నమ్మకం ప్రధానం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు వినడం లేదా చదవడం వల్ల అతి త్వరలో ఫలితం కనిపిస్తుంది. పదండి ఇక వారాహి ద్వాదశ నామ స్తోత్రంలోకి వెళ్దాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరిః ఓం. హయగ్రీవ ఉవాచ ఓం. శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహీ పుత్రిణీ శివా. వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా. అరిఘ్నే చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే. నామద్వాదశకాభిఖ్యా వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాలచ సా పునః. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.